సూర్యాపేట జిల్లా సహకార సొసైటీ జిల్లాలో ఇప్పటికీ 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు సహకార సొసైటీ చైర్మన్ రమణా రెడ్డి. దాంతోపాటు బర్రెల రుణాలు, బంగారు రుణాలు, డాక్టర్ రుణాలు కూడా పెద్ద మొత్తంలో అర్హులైన వారికి ఇస్తున్నామని అన్నారు. సూర్యాపేట జిల్లా సహకార సొసైటీ గత రబీ సీజన్లో తెలంగాణలోనే ఎక్కువ ధాన్యాన్ని సేకరించిందంటున్న సహకార సొసైటీ చైర్మన్ రమణా రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బ్యాంక్ నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్ సూర్యాపేట బ్రాంచ్ నుంచి ఈనాటి వరకు రెన్యువల్ చేయడం జరిగింది. ఈనాడు ఈ సూర్యాపేట బ్రాంచ్ కింద ఉన్నటువంటి 6 సంఘాలై రెన్యువల్ 9,89,00,000 రూపాయలు రైతులకు ఇచ్చినందుకు అవి రెన్యువల్ చేయడం జరిగింది. అలాగే రబీకి ఖరీఫ్కు అయితే కలిపి 1,40,00,000 మన కొత్తగా రుణాలు ఇవ్వడం జరిగినది. మొత్తం లోనింగ్ మెంబర్స్ బ్రాంచ్ల వల్ల సూర్యాపేట బ్రాంచ్ల వల్ల 5,600 మంది మెంబర్స్ ఉన్నారు. దీనికి పూర్తిగా 98% రెన్యువల్ చేయడం జరిగింది. ఎల్టీ అంటే ట్రాక్టర్లకు అయితే బర్లకు గొర్రెలకు 7 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవి 98% కలెక్షన్ అయింది. రెన్యువల్ కలెక్షన్ అయితే మంచిగా అవుతుంది. దానికి అనుగుణంగానే సూర్యాపేట బ్రాంచ్లో గోల్డ్ లోన్ జిల్లాలోనే 3వ స్థానంలో నిలుస్తుంది. గోల్డ్ లోన్ 6 కోట్లు ఉందా శ్రీకాంత్? 6 కోట్ల లోన్ గోల్డ్ లోన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఇయర్ కూడా మంచిగా రెన్యువల్ చేయడం జరుగుతుంది. రైతులు ఎక్కువ మంది రైతులు మన దగ్గర రైతులు తీసుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రథమ స్థానంలోనే ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు కొంతమంది సరిగా ఇవ్వకపోవడం వల్ల కూడా కొంతమందికి డిలే అవ్వడం జరిగింది. అయినా అలాంటప్పుడు కూడా ఒకరిద్దరికి లేట్ అయినా కూడా వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా సంఘం నుంచి కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. అవతల మిగతా అవతల నుంచి రైతుల నుంచి రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి వచ్చినటువంటి ఏది ఏదైతే అమాలి పైసలు మొదలు రైతులు చెల్లించినందుకు గాను సంఘాలకు ఈ మధ్యనే అమౌంట్ వచ్చింది. అవి ప్రతి రైతు ఖాతాకు మా దగ్గర అందరి రైతులు మా దగ్గర వచ్చిన రైతులందరికీ కూడా మన దగ్గర ఖాతాలు ఉన్నాయి. ఆ రైతు ఖాతాలకు అందరికీ కూడా జమ చేస్తామని తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా సూర్యాపేట సహకార సొసైటీ చైర్మన్ రమారెడ్డి గారు మాతో ఇప్పుడు జైకిసాన్ ఛానల్తో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సహకార సొసైటీలతో పోటీ పడుతూ ఇటు రైతులకు రుణాలు, ట్రాక్టర్లు, ఇటు పాడి పరిశ్రమకు సంబంధించిన రుణాలు ఇస్తూ, బంగారు రుణాలు ఇస్తూ కూడా జిల్లాలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో ప్యాడి కూడా మన గత సీజన్లో కూడా అమ్మకాలు చేయడం జరిగింది, ఖరీదు చేయడం జరిగింది. అయితే ఏదేపటికి కూడా ఈ సీజన్లో కూడా ఈ వచ్చే నెలలో కూడా ఈ ప్యాడి మళ్ళీ కొనడం జరుగుతుంది. ఏదేపటికి కూడా సూర్యాపేట జిల్లా ప్రత్యేకం కావడం వల్ల ఈసారి రైతులకు ఇబ్బంది లేకుండా సరికమ్మిన 24 గంటల్లో కూడా వారికి వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని మనతో తెలియజేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.